హాయ్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. స్పెషల్ ని ఎందుకు అంటున్నానంటే, ఆయన క్షణం, గూఢచారి, ఎవరు, అలాగే డీజేటిల్లు వంటి చిత్రాలకి సంగీతం అంచి ప్రేక్షకులని అలవించారు. ఆయన మరెవరో కాదు, శ్రీ చరణ్ పాకలకర్. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్, మొదటగా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? మీ ఫస్ట్ సినిమా ఏంటి? మాకు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందంటే, నా ఫ్రెండ్ ద్వారా, అంటే తన క్షణం డైరెక్టర్. ఓకే. సో తను తన షార్ట్ ఫిల్మ్స్ కి నేను మ్యూజిక్ చేశాను. తనకి సినిమాలు అంటే చాలా పిచ్చి, నాకు తెలియలేదు. సినిమాలు అంటే ఇష్టం తెలుసు, కానీ ఇండస్ట్రీకి వచ్చి వర్క్ చేద్దామని తనకి ఉందని నాకు తెలియదు. ఎందుకంటే నేను చిన్నవాడు అనమాట నాకన్నా. సో అప్పుడే ఇంజనీరింగ్ ఇలా ఫినిష్ అయింది, వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఆన్లైన్ ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని వచ్చి ఈడీగా జాయిన్ అయిపోయాడు కిసన్ మూవీకి. సో అప్పుడు కొత్త కంపోజర్స్ కి వెతుకుతున్నారంటే నాతో టచ్లోకి వచ్చారు, అంటే గోల్డ్ మంత్ అంటే నాతో కూడా. సో అలా స్టార్ట్ అయింది, ఒక పాటతో మొదలైంది, ఇంకా అక్కడి నుంచి జర్నీ షురూ అయింది. ఓ సూపర్. క్షణం సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. మా కోసం ఒక పాట క్షణం నుంచి. నాట్ ఇన్ స్టేట్ టు సింగ్, కానీ ఒక పల్లవి పాడతాను. పర్లేదు, మాకు పల్లవి చాలు, మీరు పాడితే. ఏదో లాగా ఉంది నీ చూపే కోరింది, మనసే ఆగనంది నేను చూసేనే ప్రియా, ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోంది, నీ చిరునవ్వే నాపై చిరుకల్లే బాలక, నువ్వే నా ప్రియ నాలో సగం ప్రతి క్షణం, నువ్వే నా ప్రియ నీవే కదా నా జీవితం. చెలియా. సూపర్, చాలా బాగుంది. ఇందాక నా ప్లేయర్ లిస్ట్ లో విన్న సాంగ్ ఇదే. ఇందాక ఈ పాటే విన్నాను. నిజంగా చాలా బాగుందండి. అలాగే నేను ఒకటి విన్నాను, మీరు ఇండస్ట్రీలోకి రావాలని కానీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కానీ అనుకోలేదండి. అప్పుడైతే అనుకోలేదు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు అనుకున్నారు. అంటే అనుకోకుండా వచ్చారు అనేది విన్నాను, అది నిజమేనా? సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ అంటే ఫాలో అయ్యానంత, కానీ నేను ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ వాయించేవాడిని ఒక రాక్ బ్యాండ్ కి. అసలు కనెక్షన్ లేదన్నమాట. సో అనుకోకుండా అనుకోకుండా ఇంగ్లీష్ లో కూడా మాకు ఒక పాట పాడతారు. ఇంగ్లీష్ లోనా? పర్లేదు, అంటే మాకు కూడా అర్థం అవుతుంది. గిటార్ ఉంటే పాడతాను, అయినా కూడా సరే. Today's gonna be the day that they're gonna throw it back to you. By now, you should have somehow realized what you gotta do. I don't believe that anybody feels the way I do about you now. Backbeat, the word was on the street that the fire in your heart is out. I'm sure you heard it all before, but you never really had a doubt. Well, I don't believe that anybody feels the way I do about you now. చాలా బాగుంది నిజంగా. అంటే కొన్ని కొన్ని అర్థం కాకపోయినా చాలా నిజంగా చాలా బాగుంది. మీ వాయిస్ కి ఫీదా అయిపోయా నేనైతే. అలాగే నెక్స్ట్, మీరు అడవి శేష్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు. సినిమాలు చేశారు కాక అడవి శేష్ గారితో ఎక్కువ చేశారు, దానికి కూడా రీజన్ ఏంటి? ఏమైనా స్పెషల్ బాండ్ ఉందా మీ ఇద్దరి మధ్య? ఏం లేదు, యాక్చువల్ చాలా మంది అడిగారు. ఎక్కువ అంటే మేము వర్కహాలిక్స్ అంతే. ఓకే. సో పని 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 అట్లా కుదిరింది మ్యాచింగ్. మీ ఇద్దరి అనుబంధం ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ వర్క్, అంటే వేర్ గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్గా. కానీ వర్క్ అనేది చాలా, అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఎప్పుడు వర్క్ గురించి మాట్లాడుకుంటాం, అందుకే మీ ఇద్దరు మ్యాచ్ అయ్యారు. అందుకే అన్ని సినిమాలు కుదిరినాయి. ఆల్మోస్ట్ క్షణం తర్వాత నుంచి వచ్చిన సినిమాలు అన్నింటిలో మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసినట్టున్నారు కదా? ఎస్. అన్ని సినిమాలు హిట్ చేయలేదు, హిట్ కానీ హిట్టుకి, అంటే ఇంకా ఇంకో టూ త్రీ మూవీస్ చేయలేదు. హిట్టుకి ట్రైలర్ చేశారు, ట్రైలర్ కి మ్యూజిక్ ఇచ్చారు. ఎట్లయినా ఉన్నారు. అలాగే ఇప్పుడు నిఖిల్ గారితో కూడా ఒక మూవీ చేస్తున్నారు, స్పై. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అసలుకి ఎట్లా సాధ్యమవుతుంది మీకు అంత బాగా మ్యూజిక్ ఇవ్వడం? కానీ నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ అదే మీ బ్లాక్ బస్టర్ కదా.
ఆశీర్వచనాలతో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ క్షణం నుంచి డీజే టీలతో చేసిన ఇప్పటి వరకు అవి ఎంత వేరియేషన్స్ ఉన్నాయంటే మెలోడీస్ చేస్తూ వచ్చారు. డీజే టీలులో కూడా ఒక సాంగ్ అది 2 సాంగ్స్ కనుకుంటా మీరు కంపోజ్ చేస్తారు, అవి కూడా చాలా బాగున్నాయి. ఎట్లా సాధ్యమైంది అంటే మాస్ చేసేటప్పుడు పటాసు పిల్ల అని అంతకు ముందు దాకా మెలోడీస్, ఇప్పుడు మీరు పాడిన పాట కూడా మెలోడీనే కదా, ఎట్లా సాధ్యమైంది అది? అంటే యాక్చువల్ గా నాకు ఎక్కువ మెలోడీస్ చేయడం ఇంట్రెస్ట్, లవ్ స్టోరీస్, కామెడీ, మాస్, సో ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్. కానీ నేను టేక్ ఆఫ్ అయినప్పుడే క్షణం బాగా పెద్ద హిట్ అయింది, అండ్ ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్ని లైక్ అదే టైంలో గుండూ టాకీస్ కూడా చేశాను నేను. గుండూ టాకీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ అయ్యి, బట్ ఎక్కువ అంటే క్షణంతో ఎక్కువ థ్రిల్లర్స్ చేయడం జరిగింది. సో చాలా మంది నేను దానికి పరిమితం అనుకున్నారు. సో బట్ నాకు పర్సనల్ గా ఇవి ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఐ యామ్ టేకింగ్ అప్ దీస్ కైండ్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ ఆల్సో విచ్ ఐ ప్రిడామినెంట్లీ వాంట్ టు డు, అంటే నాకు ఇవి ఎక్కువ చేయడం ఇంట్రెస్ట్. సూపర్ సూపర్. అలాగే మీరు డీజే టీలో చేసేటప్పుడు హీరోతో సిద్ధు జోన్ మీకు మంచి ర్యాప్ ఉందా? సిద్ధు నేను మంచి ఫ్రెండ్ సార్, మంచి ఫ్రెండ్ గుంటూరు టాకీస్ నుంచి. గుంటూరు టాకీస్ కూడా చేశారు చెప్పారు కదా, అక్కడి నుంచి రిలేషన్? యా, గుండూ టాకీస్ చేశాను, మావింత గాదావిమాలోని పాటించాను, కృష్ణ అండ్ లీల చేశాను. ఓకే, సో సూపర్. ఆల్మోస్ట్ ఆయనే కూడా 3 ఫిల్మ్స్? డీజే టిల్లు చేశాను, 4 మొత్తం 4. ఇప్పుడు టిల్లు 2. టిల్లు 2, టిల్లు 2 ఇప్పుడు అది ఎప్పుడు మేము వినబోతున్నాం డీజే టిల్లు 2 మ్యూజిక్ త్వరలో. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని త్వరలో రాబోతున్నాయి, మేము మళ్ళీ ఎంజాయ్ చేయబోతున్నాం మ్యూజిక్ తో. నెక్స్ట్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీలో ఎవరైనా సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? పర్టిక్యులర్ గా లేరండి, కానీ మదర్ మంచి సింగర్ అన్నమాట. ఆహా, ఓకే. అక్కడి నుంచి వచ్చింది మీకు జీన్స్? యాక్చువల్ గా మంచి సింగర్ కానీ ప్రొఫెషనల్ గా ఎక్కడ పాడలేదు, కానీ చిన్నప్పుడు అంటే నేను సెల్ఫ్ టాట్ మ్యూజిషియన్, సొంతంగా నేర్చుకుని వచ్చింది, ఇక్కడ పనిచేయలేదు నేను. కానీ మా పేరెంట్స్ వాళ్ళు ఎక్కువ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడైనా లేకపోతే లైక్ జనరల్ గా ఎప్పుడైనా లైక్ ఎక్కువ గజల్స్ చిన్నప్పుడు వినడం జరిగింది. సో గజల్స్, దాని తర్వాత ఓల్డ్ తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, క్లాసిక్స్, ఇవన్నీ ఎక్కువ వినడం జరిగింది. వినడం వల్ల అప్పుడు అవన్నీ మైండ్ లో తిరిగి హెల్ప్ చేస్తున్నాయి ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని. సో నిజంగా గ్రేట్ అండి, ఎందుకంటే మదర్ నుంచి మీకు జీన్స్ రూపంలో వచ్చింది కాబట్టి అందుకే మీరు సింగర్ అయిపోయారు. ఎవరు గురువు లేకుండా గురువు లేక మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు, నిజంగా అది చాలా గ్రేట్. అలాగే కమింగ్ టు ప్రాజెక్ట్స్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేయబోతున్నారు? ఎన్ని చేస్తున్నారు ప్రెసెంట్? ఎన్ని నడుస్తున్నాయి? దాదాపు 9. 9? ఓహో, ఇయర్ లోనే వస్తాయా అన్ని? ఇయర్ లో రా. కానీ వర్క్స్ అన్ని వర్క్ పారలల్ గా వెళ్తున్నది. ఓకే, అయితే నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ లో రిలీజ్ అయిపోతాయా? యా, 1-2 ఇయర్స్ మాక్స్. అంటే ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపు మొత్తం మీ సాంగ్స్ అన్ని మేము మళ్ళీ వినేయచ్చు. తప్పకుండా. నిజంగా అండి, ఎప్పుడెప్పుడు విన్నామని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే క్షణంలో కానీ తర్వాత డిజిటల్లో కానీ మీ సాంగ్స్ వేరియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ మెలోడీ, ఇక్కడేమో మంచి పటాసు పిల్ల అని మాస్తో అలరించారు. మా కోసం ఆ పాట ఒక్కసారి పాడొచ్చు కదా? అది అంటే మీరు నేను డైరెక్ట్ గా ఆ పాట విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. డైరెక్ట్ గా మీరు పాడితే ఇంకా బాగా అనిపిస్తుంది. రాజా రాజా ఐటమ్ రాజా, రోజా రోజా క్రేజీ రోజా, లేజీ లేజీ గుండెల్లోన డీజే డీజే కొట్టేసిందా, మైండే అటు ఇటు అని ఊగిందిగా, గుండె తెగయగబడి ఆడిందిగా, సింగిల్ స్టేటస్ మారిందిగా, పట్టసు పిల్ల తాకక, పట్టసు పిల్ల పిల్లంతా పిల్లన్న, పట్టసు పిల్ల సూటిగా, పట్టసు పిల్ల టెంటేసి కుసుందా. నేను ఆ పాట టీవీలో లేకపోతే ఇట్లా మొబైల్స్ లో వింటాను తప్ప మీరు పాడుతుంటే ఇంకా చాలా బాగుంది. రియల్లీ చాలా మంచి వాయిస్ అనేది. ఇది మీరు సింగర్ గా ఇప్పుడు పాడుతున్నారా? ఏమైనా సాంగ్స్ లేదు, ఎక్కువ పాడుతున్నాను అవసరం అన్నప్పుడే కోరస్లు అవి పాడుతున్నాను. అంతేనా? మీరు ఫుల్ సింగర్ అవుతారు? అంటే పాడాను, గుడిచార్ల సఖి అన్న పాట పాడాను, ఇంకా రంగుల రత్న అన్న సినిమాలో ఎన్నో ఎన్నో పాట పాడాను. పాడాను
కానీ ఎక్కువ ప్రిఫర్ చేయండి అంటే ఓన్లీ ఇంకా 100% షూర్ ఓన్లీ నా వాయిస్ మాత్రమే సెట్ అవుతుంది అని నాకు అనిపిస్తే కానీ పాడు సింగర్స్ ఉన్నప్పుడు లేదు లేదు నేను కూడా పాడాలి. నాకు ఒక డౌట్, మీకు హీరోగా ఆఫర్స్ వచ్చినాయా? వచ్చినాయా? మరి మీరు ఎందుకు చేయలేదు? మ్యూజిక్ ఇంకా చాలా జిందగీ, మ్యూజిక్ లోనే చాలా చేయవలసింది. ఎప్పటికైనా చేస్తారా? ఎందుకని? అది డిపార్ట్మెంట్ కాదండి. డిపార్ట్మెంట్ కాకపోయినా మీరు చేయొచ్చు కదా. అంటే మిమ్మల్ని ఫ్రెండ్స్ మూవీస్ లోనే జస్ట్ ఏదో చిన్న కెమెరా రోల్ అలాగా. లేదు, ఆ క్యామియో రోల్ తర్వాత మీరు నెక్స్ట్ ఫుల్ లెంగ్త్ హీరోగా రావాలని అయితే నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా. అన్న డిపార్ట్మెంట్ కాదండి, అంటే లైక్ సే టెక్నీషియన్. సో నేను చాలా అచీవ్ చేయవలసింది మ్యూజిక్ లో. నేను ఇంకా ఖచ్చితంగా వస్తుంది, మీరు ఫుల్ లెంగ్త్ హీరోగా వచ్చే టైం కూడా వస్తుంది. మళ్ళీ నేను మిమ్మల్ని అప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటా. తప్పకుండా. ఇప్పుడు గూఢాచారి 2 చేస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ మళ్ళీ అది సస్పెన్స్ థ్రిల్లర్ అదేనా? దాంట్లో ఏమైనా మెలోడీస్ ఏమైనా ఉన్నాయా? ఫుల్ మెలోడీస్ ఏనా? అది ఇంకా డిస్క్లోజ్. ఓకే ఓకే. ఇంకా 9 ప్రాజెక్ట్స్ అన్నారు కదండి, ఏ హీరోస్ కి వర్క్ చేస్తున్నారు అదేం చెప్పొచ్చా? అది కూడా నేను అంటే చెప్పలేరు అని వారి కారణాలు చెప్పలేరు. సో యా, నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు తెలుగు పర్సనేనా? అంటే మనం చూస్తే తెలుగు కాదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎలా అనిపిస్తుంది అంటే మీ స్లాంగ్ కూడా మంచి ఇంగ్లీష్. మీరు ఇందాక అన్నారు కదా ర్యాంప్ కి వాయించారని చెప్పి, అదే నాకు అనిపిస్తుంది ఫస్ట్ నుంచి. ఇందాక మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు అదే మహిమ, తెలుగుగా కాదా, తెలుగుగా కాదా, తెలుగు కాకపోతే తెలుగు కాకపోతే వేరే స్టేట్ అనుకుంటున్నా, స్టేట్ అని చెప్పలేను, కాకపోతే తెలుగునా కాదా అని డౌట్ వచ్చింది. అదేనండి, తెలుగులో చేస్తున్నారు కాకపోతే మాకు అంటే నాకు డౌట్ వచ్చింది తెలుగా కాదా అని. అంటే ప్రేక్షకులకు కూడా వస్తుంది మిమ్మల్ని చూస్తే, ఎందుకంటే మీరు అచ్చం అమెరికన్ లెక్క, మీరు మాట్లాడేటప్పుడు ఆ స్లాంగ్ కూడా అట్లానే అనిపిస్తుంది, అందుకే డౌట్ వచ్చింది. సూపర్ సూపర్. అయితే నెక్స్ట్ మూవీస్ లో మా సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి. మేమైతే వెయిట్ చేస్తున్నాం మా సాంగ్స్ కి. నెక్స్ట్ అదర్వ అని ఒక మూవీ చేస్తున్నారు, ఆ హీరో ఎవరండి? కార్తిక్. కార్తిక్ చిత్రం. ఓహో సూపర్. వాళ్ళతో ఎట్లా ఉంది? వాళ్ళ మంచి, అందరు కోఆపరేటివ్ గా ఉన్నారా? రిలేషన్? యా, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? చాలా చాలా చాలా. ఓకే, ఏంటి ఆ స్ట్రగుల్స్? డబ్బులు ఉండవు అంటే నాకు లక్కీగా దేవుడు రాజు వల్ల మంచి లక్కీగా నా ఫిల్మ్స్ క్లిక్ అయ్యి మంచి పేరు వచ్చింది, పెద్ద హిట్లు అయ్యాయి, యూనో స్టార్టింగ్ క్షణము గుండు టాకేస్. సో మాకు బ్రేక్ దొరికింది, ఆ హోల్ బ్యాచ్ దొరికింది మాకు అందరికి. సో ఇప్పుడు గ్యారీ స్పై డైరెక్టర్ ఉన్నాడు, సో వాడు క్షణంకి ఎడిటర్, వాడు అసలు డెంటిస్ట్, తర్వాత వాడు చాలా టాలెంటెడ్ అని చెప్పి వాడిని పట్టుకొచ్చాడు. సో ఎడిటింగ్ లో దిగాడు. దాని తర్వాత క్షణం హిట్ అయిన తర్వాత వాడు నేను ఆల్మోస్ట్ 20 మూవీస్ చేసాం కలిసి. సో ఒక చిన్న స్టోరూమ్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను దాన్ని. సో లిటరలీ అసలు ఏ ఎక్విప్మెంట్ ఉండేది కాదు, నథింగ్. సో డూ ఆర్ డై అన్నమాట సినిమా మా అందరికి. క్షణం తర్వాత మీకు అవకాశాలు రావడానికి వెంటనే వచ్చినాయి? వెంటనే వచ్చాయండి. మూవీస్ వచ్చి అలా ఇంకా చేసుకుంటూ వెళ్ళాను. సో లైక్ గరుడ వేగ కూడా చేశాను. సూపర్. సో చాలా మూవీస్ చేశానండి. సో ఇనిషియల్ స్ట్రగ్లింగ్ డేస్ లోని అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉండేవి. దాని తర్వాత దీనో అంటే ఇండస్ట్రీలో ఎలాగా ఫంక్షన్ అవుతుంది అదంతా తెలుసుకోవడం ఏం తెలియకుండా వచ్చాను. సో ఎలా అవుతుంది ఏంటి అదంతా టైం పట్టింది. మీరు స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీ పేరెంట్స్ కానీ ఎందుకు స్ట్రగుల్ అవుతున్న అవసరం లేదని ఇప్పుడు ఏమైనా చెప్పారా? చెప్పారు, ఇనిషియల్ గా చెప్పారు. ఎందుకంటే ఇండస్ట్రీ వెనక అన్సర్టనిటీ ఉంటుంది. సో జాబ్ చేసుకోవచ్చు కదా, ఇది లేదు మ్యూజిక్ ఇంకా ఇంట్రెస్ట్ అంటే ఏమన్నా వదిలేసి. ఇప్పుడు ఏమన్నారు ఫ్యామిలీ? ఇప్పుడు మీరు మంచిగా ఇప్పుడు హిట్స్ లో వెళ్తున్నారు, ఏమన్నారు? వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు తెలుగులో సుమారు ఎన్ని మూవీస్ కి మీరు మ్యూజిక్ అందించుంటారండి? దాదాపు 30 పైన అండి.
బై బై సూపర్. ఇంకా అదర్ లాంగ్వేజెస్ లో కూడా చేశారా? ఒక బంగ్లాదేశీ సినిమా చేశాను. ఓహో, ఓకే. యాక్షన్ మూవీ. దాని తర్వాత రెండు కన్నడ సినిమాలు. ఓకే, ఒకటి ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు యాక్చువల్లీ. ఎవరు కన్నడలో? ఎవరు టూ? ఆహా, అక్కడ ఎవరు కదా. ఓకే, ఎవరు? ఒక పంజాబీ ఫిల్మ్ చేస్తున్నాను. ఓహో, సూపర్. అంటే అదర్ లాంగ్వేజెస్ లో కూడా మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు, సూపర్ అండి. నెక్స్ట్ అయితే మిమ్మల్ని అంటే నేషనల్ లెవెల్లో చూస్తాం అన్నమాట. అలాగే మీరు ఉగ్రం మూవీకి కూడా మ్యూజిక్ అందించారు కదా, అది చూస్తే అప్పటిదాకా మేము అల్లరి నరేష్ ని ఆయన్ని మేము కామెడీ రోల్స్ లో చూసాము ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్. అంటే ఇంతకు ముందు శంభో శివ శంభోలో చూసాం కానీ అక్కడ కూడా అంత ఫుల్ లెంత్ లేదు. ఇప్పుడు ఫుల్ లెంత్ లో యాక్షన్ హీరోగా ఫుల్ మాస్ లుక్ లో దానికి తగ్గట్టు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. అసలుకి అంటే మీరు ఈ మూవీకి అంటే ముందున్న మెలోడీస్ కి అలాగే మన డీజే టిల్లకి దాని నుంచి ఇది కంప్లీట్ వేరియేషన్ కదండి. దాంట్లో ఎన్ని సాంగ్స్ కి చేశారండి? ఉగ్రంలో మూడు పాటలు. మూడు పాటలు. ఏమైనా మీరు పాడే అవకాశం ఉందంటారా? ఉగ్రం టైటిల్ సాంగ్ నేను కూడా పాడాను. ఓకే, ఇక్కడ 25 సింగర్స్ తోటి రికార్డ్ చేశాను నేను. ఓ, సో అయితే ఆ సాంగ్ ఓరి ఇంచ్ లో ఉంటుంది అన్నమాట. yes yes yes. సో దాని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాటకి. సూపర్. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో కూడా ఇట్లాంటి సాంగ్స్ మేము వినబోతున్నాం అన్నమాట. మీకు ఇప్పుడు దాకా ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది అని తెలిసింది, ఏ పాటకండి అది? క్షణంలో పాటకే. క్షణంలో పాటకేనా? ఈ క్షణం అని ఒకటి ఉంటుంది. సో ఆ ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్. అంటే అది ఇట్ వాస్ అ టీమ్ వర్క్. నా ఇంజనీర్ రీమాస్టర్ చేశాడు పాటని, మళ్ళీ ఫైనల్ చేశాడు. యాక్చువల్గా కిస్ లో వచ్చిన పాట, దీనికి మళ్ళీ కావాలంటే దానికి చిన్న రీమిక్స్ కొట్టి అది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పంపించాం. థర్డ్ ప్లేస్ వచ్చింది వరల్డ్ వైడ్. సూపర్ సూపర్. మొత్తానికి నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు అవార్డులు గెలుచుకుంటారు అది తెలియదు, కాలం అవుతుంది. కానీ మీ పాటలన్నీ అల్టిమేట్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మీ మ్యూజిక్ ఏదైతే ఏవేవి సినిమాలు చేశారో అవన్నీ ఆల్మోస్ట్ హిట్స్. అది ఎలా సాధ్యమైంది? జనరల్ గా ఎవరికైనా ఏదో ఒక సినిమా ఫ్లాప్ అవడం ఏదో జరుగుతుంది కదా, కానీ మీరు చేసిన ఆల్మోస్ట్ ఫిల్మ్స్ హిట్ అయినాయి, అది ఎట్లా సాధ్యం? మ్యూజికే అంటారా? అలాగేం కాదు, అంటే బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నేను జస్ట్ ఒక క్రాఫ్ట్, 25 క్రాఫ్ట్స్ లో నేను క్రాఫ్ట్ అవుతాను. సో నా నేను నమ్మేది ఏంటంటే నా సైడ్ నుంచి మాత్రం 200% ఎఫర్ట్ ఇవ్వాలి. ఫిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో. సో వీలైనంత వరకు ఇష్టపడి కష్టపడి చేయాలి. ఇష్టపడి కష్టపడి నిజంగా మీ మీ సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ హిట్స్. పైగా ఆ వేరియేషన్స్ కూడా తెలుస్తున్నాయి. ఒకప్పుడు మొత్తం మెలోడీయే అనిపించేది, తర్వాత ఎప్పుడైతే డీజే టీలు రిలీజ్ అయిందో అప్పుడు మళ్ళీ మీరు మాస్ చేస్తారు, ఇప్పుడు ఉగ్రం చూసాక ఊరా మాస్ చేస్తారనేది తెలిసింది. నిజంగా అండి, మీ మూవీస్లో మాకు ఆల్మోస్ట్ మీరు చేసిన అన్ని నాకు ఫేవరెట్. అంటే కొన్ని సాంగ్స్ ముందు ఆల్రెడీ నేను విన్నాను, మీ మీ గురించి తెలిసాక ఓహో ఇవి మీరు పాడారా అని చెప్పి అప్పుడు తెలిసింది. రియల్లీ ఛాన్స్ దొరకాలని కోరుకుంటున్నాను, బికాస్ ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలంటే ఛాన్స్ దొరకాలి. సో ఇప్పుడు నేను బాగా చదువుతానంటే ఎవరు, నేను 90% మార్కులు తెచ్చుకుంటే కానీ నేను నమ్మరు. సో అలాగే ఛాన్స్ దొరికి నేను ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా రోజు వస్తుంది. మీ అంబిషన్ ఏంటంటే దీంట్లో సెటిల్ అవ్వాలా లేకపోతే ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయండి నాకు. అంటే అఫ్ కోర్స్ తెలుగు వాడిగా 100% ఇప్పుడు సినిమా చేస్తున్నాను ఇక్కడ, బట్ ఐ వాంటెడ్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఫిల్మ్స్. సూపర్. ఆ రోజు కూడా వస్తుంది. అలాగే మీరు హిందీలో ఒక మూవీకి చేశా అన్నారు కదా, దాంట్లో వచ్చి హిందీ సాంగ్ కూడా పాడతారు అంటే మాకు తెలుగు ఇంగ్లీష్ హిందీ కవర్ చేసినట్టు అయిపోతుంది. హిందీ అంటే ఒకటి స్టిల్ గోయింగ్ రా, అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ టూ అదే గూఢచారి టూ. నెక్స్ట్ గూఢచారి టూ అలాగే డీజే టిల్లు టూ కూడా రాబోతుంది. దాంట్లో ఎన్ని చేస్తున్నారు, దీంట్లో ఎన్ని చేస్తున్నారు సాంగ్స్? గూఢచారిలోను డీజే టిల్లులోను. గూఢచారి ఇంకా అంటే కంప్లీట్ గా ఎన్ని పాటలు అది ఇది అని తెలీదు. డీజే టిల్లు టూలోనైతే ఒక పాట చేస్తాను. ఎస్, సూపర్. అది తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటాను. తప్పకుండా ఎంజాయ్ చేస్తాం. మేము రిలీజ్ అయ్యంగానే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాం. సో మీ ఏం చెప్పారు కదా, మీరు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసేటప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ కానీ నెక్స్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్గా ఎదుగుదామని కానీ ఏమైనా?
యాక్చువల్గా ఇండిపెండెంట్ మ్యూజిక్ నుంచి వచ్చినవన్నీ. సో అప్పుడు మేము అది ఇంగ్లీష్ మ్యూజిక్ ఆ టైం ఇక్కడ వెస్ట్ లో ఉంటుంది. సో మేమే షోస్కి డబ్బులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. డబ్బులు వచ్చేదానికైనా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది ఒక టైంలో. అప్పుడు ఎట్లా సస్టైన్ అయ్యేవాళ్ళు అంటే మీరు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం అనేది ఇంటి నుంచి తీసుకోవడం లేదంటే షోలు చేసుకుని డబ్బులు అర్జించుకోవడం అలా ఉండేది అనమాట. సో అదంతా అయింది కానీ చాలా హ్యూజ్ షిఫ్ట్ అయింది. ఎట్లకంటే ఒకసారి టాలీవుడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మూవీస్ చేస్తూ ఇదంతా. కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైవ్ ఆర్ట్ అంటే లైవ్ ఎక్కువ ప్లే చేసినాను. దాదాపు ఒక 1000 పర్ఫార్మెన్స్ పయనించున్నాను. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మొదలు పెడుతున్నాను, షోస్ చేద్దాం అని. ఓ సూపర్. ఫుల్. సో ఇప్పుడు అది ఇంగ్లీష్ తెలుగు? తెలుగు. ఇంగ్లీష్ చేస్తాను కానీ తెలుగు చేద్దాం. సూపర్ సూపర్. సో సో టూర్స్ చేద్దాం అని. అసలుకి ఇండస్ట్రీలో చాలా టఫ్ ఉంటుంది కదండి, అంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మీకు ఏమైనా కష్టమైందా అంటే ఇంతమంది కాంపిటీషన్స్, ఈ కాంపిటీషన్స్ రోడ్లో సస్టైన్ అవ్వాలంటే మీకు ఏమైనా కష్టం అనిపించిందా? అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇట్ ఇస్ ప్యూర్ అంటే చాలా అంటే కాంపిటేటివ్ ఇది అంటే లైక్ మెరిట్ బేస్డ్ అండ్ టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే దే వోంట్ లీవ్ యూ. అలాగే డిసిప్లిన్ ఉండాలి, చాలా కష్టపడాలి. సో ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అంటే లిటరల్లీ గుడ్డి నుంచి బయటకు వచ్చిన డేస్, కానీ అక్కడ పనిచేయదు. ప్లస్ దాని ముందు అంతా ఇంగ్లీష్ మ్యూజిక్ వాయించుకుంటూ కూర్చున్నాను. సో వచ్చినప్పుడు అసలు కానీ ఆఫ్కోర్స్ తెలుగు మ్యూజిక్ ఫాలో అవుతాను కదా. సో సడన్గా ఏంటి ఇంత ఎన్ని మంది మామూలు ఉన్నారు ఇలాంటి ఇండస్ట్రీలోని, నేను వచ్చాను అసలు ఏంటి ఏం చేస్తాను అని చెప్పి బా అంటే లైక్ షాక్ షేక్ అని అనమాట. సో దాని తర్వాత నేనే ఇంకా సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని ఐ గ్యాదర్డ్ కాన్ఫిడెన్స్. ఐ థాట్ సరే ఓకే, దీంట్లో చాలా స్టిఫ్ కాంపిటీషన్ ఉంటుంది, టాలెంట్ బేస్డ్ మెరిట్ బేస్డ్ ఇండస్ట్రీ. సో అసలే అంటే నాకు ఎక్కువ మంది తెలీదు. సో నేనేమనుకున్నానంటే చేసే పని మటుకు కరెక్ట్గా న్యాయంగా చేయాలి, డిఫరెంట్గా చేయడానికి అటెంప్ట్ చేయాలి. సూపర్. సో అక్కడి నుంచి మొదలైంది. సో దానివల్ల ఏమైందంటే లైక్ ఐ అండర్స్టూడ్ దట్ అసలు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడం మంచిది, కానీ ఇంకొకరితో కాంపిటీషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదండి. నీ జర్నీ నీది, వాళ్ళ జర్నీ వాళ్ళది, వాళ్ళ జర్నీ వాళ్ళది, సినిమాకి నేను ఎదగాలి. నేను చేసిన మ్యూజిక్ సపోజ్ ఈ సినిమాకి చేశానంటే నెక్స్ట్ సినిమాకి ఇంకా బెటర్ గా చేయగలగాలి అని అని ఫిక్స్ అయిపోయినా. సో అదే ఫాలో అవుతాను. అంటే సింగర్స్ కి సరిగ్గా పే చేయరు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మనీ ఇవ్వరు అని చెప్పి వింటూ ఉంటాం. అట్లా ఏమైనా ఎప్పుడైనా జరిగింది? ఏదో మూవీకి మీరు వర్క్ చేసి కూడా డబ్బులు ఇవ్వడం అయినాయా? అప్పుడు ఎట్లా మేనేజ్ చేశారు అసలుకి? అంటే ఫస్ట్ మనం బిలీవ్ చేస్తాం వాళ్ళు ఇస్తారు అని చెప్పి ఇవ్వనప్పుడు మరి మీరు ఏమైనా ఇష్యూస్ అవ్వడం కానీ లేకపోతే అట్లాంటివి ఉన్నాయా? నేను పెట్టుకోలేదండి ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఒప్పుకున్న తర్వాత న్యాయంగా పనిచేసాము, దానికి తిరిగి ఇవ్వకుండా చేస్తే ఏమని చేస్తాము, మాకు గొడవ పడుతుంది, నాకు అది ఇంట్రెస్ట్ లేదు. సో అలా ఎన్ని సినిమాలకు జరుగుతుందండి మీకు? నాకు కపుల్ ఆఫ్ మూవీస్. ఓ ఒకటి రెండు కూడా కాదు, కపుల్ ఆఫ్ మూవీసా? సో లైక్ తీసుకున్నాను కానీ ఒకటే ఏంటంటే నాకు బాగా అనిపించింది నేను ఓన్లీ దీని మీద డిపెండ్ వచ్చాను. సో యునో అలాగా నాకు రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నన్ను నమ్ముకొని కూడా బోల్మన్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఏదో ఎక్కువ సినిమాలు చేస్తుండే ఏదో మేనేజ్ అయ్యింది కానీ, బట్ స్టిల్ నాకు రావాల్సింది.
ఘోరంగా మోసం చేస్తారు మిమ్మల్ని అయితే ఇస్తా అని చెప్పి అంతే అంతే కదండి. అలాగే ఇప్పుడు సింగర్స్ కూడా ఒక లెవెల్ అంటే ఇక్కడ లోకల్గా పాడడం అంటే ఈ సినిమాలో పాడడం వేరు, అంటే జనరల్గా ఒక సినిమాలో పాట పాడడం వేరు, ఆ సినిమా పాన్ ఇండియన్ సినిమా అనుకోండి రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది అంటారు, నిజమేనా? నథింగ్ లైక్ దాట్ అండి. అంటే సి జనరల్గా అంటే నేను నేను రికార్డ్ చేసినప్పుడు అయితే మరీ అలా లేదు. డిపెండ్స్ అంటే డిపెండ్స్ అపాన్ ద సింగర్. అంటే మీకు ఇంతకు ముందు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంతకు ముందు మనం ఇక్కడ హిట్స్ చూసుకునేవాళ్ళం, ఇప్పుడు అన్ని పాన్ ఇండియానే ఏజ్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు హీరోస్, పెద్ద పెద్ద హీరోస్. అలాగే సింగర్స్ రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్ లో మారుతుంది అన్నట్టు మేము విన్నాం. నాకు తెలిసి అంటే ఇఫ్ నేను అలా ఎక్స్పీరియన్స్ ఏం చేయలేదు, బట్ మేబీ బట్ దే చార్జ్ మోర్ దే డిజర్వ్. అంటే ఇప్పుడు అంటే సపోజ్ ఒక ఎక్స్ అమౌంట్ చార్జ్ చేశారంటే వాళ్ళు ఎన్నో పాటలు పాడి ఎన్నో హిట్లు ఇచ్చారు కాబట్టే కదా. అంతే, అది ఊరుకునే చార్జ్ చేయాలి. నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక పాట వల్ల సినిమా కూడా చాలా ఫేమస్ అవుతుంది, మనం చాలా సినిమాలకి జరిగింది. మూవీ అంత బాగున్నా బాగోపోయినా సాంగ్స్ వల్ల ఆ మూవీ బాగా జనాల్లోకి తెలుస్తుంది. అట్లాంటప్పుడు స్పెషల్గా ఏమైనా రెమ్యునరేషన్ ఇస్తారా? అంటే ఈ పాట పాడి హిట్ అయిన తర్వాత ఆల్రెడీ మీకు ఒక రెమ్యునరేషన్ మాట్లాడుకుంటారు, అది బిగ్గెస్ట్ హిట్ అయినప్పుడు ఏమైనా స్పెషల్ రెమ్యునరేషన్స్ ఉంటాయా ఇంకా ఎక్స్ట్రా? లేదు, అది నా డౌట్ ఎప్పటి నుంచి. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది పాటలు పాడింది పాన్ ఇండియా లెవెల్లో హిట్స్ అయినవి కూడా చాలా పాటలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి స్పెషల్ గా ఇస్తారా అని చెప్పి నాకు ఒక డౌట్. మీరైతే దొరికి చరణ్ గారు మీరు ఒక్కటే తప్పించుకున్నారు చెప్పకుండా మిగతా అన్నిటికీ ఆన్సర్ ఇచ్చారు, మేము దానికి చాలా డిప్రెస్ అవుతున్నాం. చరణ్ గారు మీరు చాలా బాగుంటారు కాబట్టి ఎప్పుడైనా లవ్ లెటర్స్ వచ్చినాయా ఎవరైనా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా? ఎన్ని వచ్చినాయి అంటే లెక్కలేని వచ్చినాయా? ఇండస్ట్రీలోకి వచ్చారా? తెలుస్తారు కదా ఇప్పుడు. లేదు లేదు అసలు, అంటే నేను వచ్చినప్పటి దగ్గర నుంచి 12 ఇయర్స్ నేను హాలిడే తీసుకోకుండా హాలిడే కూడా తీసుకోలే. మరి మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే టెన్షన్స్ కి వర్క్ బర్డన్స్ కి ప్రాబ్లం ఏంటంటే ఒక సినిమా అయిన టైం సడన్ ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది, సో హాలిడేకి వెళ్దాం ట్రావెల్ చేద్దామన్నా కూడా అవ్వలేదు. సో టీమ్ బిల్డ్ చేసుకున్నదంతా సెటప్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్. సో ఎక్కువ పని అంత స్టూడియోలో కూర్చొని, ప్లస్ నాతో పనిచేసే వాళ్ళకి అది చాలా పేషెంట్ అనమాట. సో కంటిన్యూస్ వర్క్, ఇంకా రిఫ్రెష్ అవ్వాలంటే ఏం లేదు. మహా అయితే బాస్కెట్బాల్ ఆడుకోవాలి లేదంటే చిన్న డ్రైవ్ వెళ్ళడం అంతే. అయితే బ్యాక్ టు బ్యాక్ చేసేటప్పుడు ఇంత కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేయడం అనేది రియల్లీ గ్రేట్ అండి. అంటే ఒక సినిమా రానప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు, సో నాకు మళ్ళీ అది తెలుసుకోవాలని లేదు. అంతే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చాలా విషయాలు చెప్పారు నిజంగా మీ గురించి. కాకపోతే ఒకటే మీరు హైడ్ చేశారు, ఓకే ఇట్స్ ఓకే మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా అంటున్నారు కాబట్టి నేను ఆ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ బిగినర్స్ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు, మీరు ఇలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్తో ఫుల్ సక్సెస్ అవ్వాలి, మీ పాటలు రావాలి, మేము ఇంకా వినాలి, మేము కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవ్వాలి, అన్నీ మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాలి. మీరు అనుకున్నట్టు హాలీవుడ్లో కూడా మీకు అవకాశం రావాలని నిజంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. ఇది మాది స్పెషల్ చిట్ చాట్, మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.